మన దేశంలో శృంగారం అంటే ఏదో పెద్ద భూతు పదం అన్నట్లుగా పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ యుగంలోనూ శృంగారానికి సంబంధించి ప్రజలు అనేక అస్పష్టమైన ఆలోచనలతో అనేక అపనమ్మకాలను కలిగి ఉన్నారు. ఆ ప్రజల లైంగిక జీవితాన్ని నిరోధిస్తాయి. శృంగారానికి సంబంధించి ఏళ్ల తరబడి నుంచి ఒక తప్పుడు నమ్మకం ప్రజల్లో ఉండిపోయింది. శృంగారం అనేది పెద్ద భూతు పదం అయిపోయింది. ఇప్పటికీ ప్రజలు శృంగారం పట్ల అస్పష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నారు. ఫలితంగా తమ లైంగిక జీవితాన్ని నిరోధించుకుంటున్నారు. శృంగారం గురించి కొన్ని సాంప్రదాయ నమ్మకాలు నిజం కాదని నిపుణులు అంటున్నారు. వాస్తవికతకి ప్రజలు చెప్పుకునే వాటికి చాలా తేడా ఉంటుందని చెబుతున్నారు. శృంగారం గురించి కలలు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పరిశోధనలో పురుషులు మహిళలు ఇద్దరిలోనూ లైంగిక పరంగా విభిన్నమైన కలలు కంటారని కనిపెట్టారు. పురుషులు బహుళ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనాలని కలలు కంటే మహిళలు మాత్రం సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మాజీ ప్రేమికులు ప్రస్తుత భాగస్వాములతో శృంగారం చేయాలని కలలు కంటారని గుర్తించారు. శృంగారం తలనొప్పిని నయం చేస్తుంది. వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం మైగ్రేన్ బాధితుల్లో లైంగిక కోరికలు పెరిగినట్లు కనుగొనడం జరిగింది. కారణం మెదడు రసాయనాలు ప్రభావితమై ఉంటాయని అంటున్నారు. తద్వారా తలనొప్పిని కూడా నయం చేస్తుందట. సాక్స్ శృంగారంకు దారి తీస్తుంది. గ్రోనింగెన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనం ప్రకారం సంభోగం సమయంలో సాక్స్ ధరించడం వలన భావప్రాప్తి వచ్చే అవకాశాలు పెరుగుతాయట. అయితే ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. చల్లని పాదాలు శృంగార కోరికలను ప్రభావితం చేయగలవని ఒక సిద్ధాంతం సూచిస్తుంది. ముఖ్యంగా ఇది మహిళల్లో ఎక్కువగా ఉంటుందట.